ఖమ్మం ప్రాంతం అంతర పంటల సాగుకు అనువుగా ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రానున్న రోజుల్లో అంతర పంట సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట దమ్మపేట మండలాల్లోని పామాయిల్ ఫ్యాక్టరీలను సందర్శించారు తుమ్మల. అశ్వరావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ దగ్గర ఏర్పాటు చేస్తున్న పవర్ ప్లాంట్ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. రెండు ఫ్యాక్టరీల పనులు త్వరగా పూర్తి చేయాలంటూ కాంట్రాక్టర్లను ఆదేశించారు మంత్రి తుమ్మల. బై ప్రొడక్ట్ మొక్కలకి మీ దగ్గర నుంచి వచ్చే వేస్ట్లలో ఏది వేసుకుంటే మాకు రెండున్నర కోట్లు మనం పవర్ ఛార్జెస్ కట్టాల్సి వస్తా ఉంది ఫ్యాక్టరీకి సంబంధించి. అందుకని 30 కోట్లతోటి అశ్వరావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి విద్యుత్ శక్తి వచ్చేదానికి, మన యొక్క ముడి సరుకుతోటే ఇక్కడ పవర్ జనరేట్ చేసేదానికి పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను. ఇది రేపు రాబోయే 30 టన్స్ ఫ్యాక్టరీకి కూడా అవసరాన్ని బట్టి ఈ పవరే వాడుకునేదానికి అవకాశం ఉంది. అందుకనే మనకి జెన్కో ట్రాన్స్కో పవర్ వచ్చినా రాకపోయినా మనం సస్టైన్ చేసుకొని మన ఫ్యాక్టరీ సొంత పవర్తోటే ఈ ఫ్యాక్టరీ నడిచేదానికి ప్రణాళిక రూపొందించారు. అది మే నెల కల్లా పూర్తయ్యి ఈ సీజన్లోనే మనకి పవర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అధికారుల్ని అదేవిధంగా ఏజెన్సీని కోరేది ఏంటంటే అనుకున్న టైంలో పూర్తి చేస్తుంటే మీకు మంచిది, రైతులకి మంచిది, దానివల్ల ఈ ఫ్యాక్టరీ కూడా సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికి 60 టన్నులు చేశాం, భవిష్యత్తులో ఇంకా అవసరం అనుకుంటే పొడి భూముల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళు కానీ ఇంకా వేరే రైతులు కానీ ఇంకా ఒక 5-10 వేల ఎకరాలకైనా వస్తే ఈ మండలానికి సంబంధించి మనం ఇంకో 30 టన్స్ కట్టుకుందామని చెప్పి దానికి సరిపోని పవర్ ప్రాజెక్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్ని ఈ సంవత్సరం మే జూన్ కల్లా పూర్తి చేయమని చెప్పి అధికారుల్ని అదేవిధంగా యంత్రాంగాన్ని ఏజెన్సీని కూడా కోరుతా ఉన్నాం. ఇది రేపు భవిష్యత్తులో ఈ ప్రాంతం మనం హార్టికల్చర్ హబ్గా కాలేజీని